మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు చాలా పార్టీలు మారి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఆయన్ని ఆయనకున్నటువంటి పార్టీ బాధ్యత అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఆల్రెడీ ఎలెక్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనే ఇన్ఛార్జిగా ఉంటారు ఆయన కాని చోట అంటే మన పార్టీ గెలవని చోట ఇరవై మూడు చోట్ల పార్టీ గెలవలేదు ఆ ఇరవై మూడు చోట్ల వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెడతారు పార్టీకి అయితే ఏమైందంటే రామ్నారాయణ రెడ్డి గారు ఆయన తరచుగా ఈ మధ్య చేస్తున్నటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను అవి దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తొలగించి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పెద్దఅబ్బాయి నేదురుమల్లి కుమార్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఇది వాస్తవంగా ఏమిటంటే ఇది ఒక రకమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి విరుగుడుగా పార్టీ అధిష్టానవర్గం తీసుకున్న నిర్ణయంగా మామూలుగా అనుకోవాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే రామ్నారాయణ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో పరిస్థితులు ముఖ్యంగా గ్రామ సచివాలయాల నిర్మాణాలు ఇంకా రోడ్ల వ్యవహారం మనం ఊరికే పింఛన్లు అవి ఇస్తున్నాం తప్ప అభివృద్ధి పనులు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఇలా అయితే అలాగా అని ఆయన అధికారులను మందలిస్తున్న ధోరణులతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఆయన ఎన్నుకుని ఆయన ఉన్నట్టు ఆయన భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆయన పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మీద పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు ఈ మధ్య మరి శృతిమించి ఈ మధ్య ఏదో ముందస్తు ఎన్నికలు కూడా అంటున్నారు ముందే ఎన్నికలు జరిగితే ఇలాగే ఉంటే వ్యవహారాలు ముందుగానే ఇంటికి పోతాం అంటే అని చెప్పడం ఈ రకంగా రామనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవి చూస్తుంటే ఇందులో మొత్తానికి రెండు విషయాలు ఒకటి ఒక పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ కట్టుబాటు దాన్ని గుండా లక్ష్మణ్ రేఖ ఏమిటి అని అడుగుతుంటే ఒకటి ఇదే వ్యాఖ్యలు ఇలాంటి తరహా వ్యాఖ్యలనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంటే ఎజ్యూమింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైనా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇలాగే వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నారా ఎన్టీ రామారావు గారు ఊరుకున్నారా ఊరుకోలేదే చర్యలు తీసుకున్నారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదే జిల్లాకు సంబంధించిన సీనియర్ మోస్ట్ నేత ఆ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదలెడితే ఆయన్ని క్రమ ఆయన కేబినెట్ నుంచి తొలగించడం పార్టీ నుంచి బహిష్కరించడం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు అది వేరే కథ రామ్నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా మంత్రి అయిన తర్వాత తెలుగుదేశంలో ఆయన వంశం అది పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక రాజకీయ కుటుంబం ఆనం వెంకటరెడ్డి గారు ఆయన తెలుగుదేశం అలాగే అంతకుముందు కాంగ్రెస్ స్వతంత్ర పార్టీ తెలుగుదేశం తర్వాత ఇంక రకరకాలుగా ఆయన కూడా మళ్ళీ మెల్లి నాదండాస్కర్ వైపు ఫిరాయించారు సరే రామనారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళ అన్న రెడ్డి గారు కానీ పార్టీలు మారడం వాళ్ళకేమీ పెద్ద వ్యవహారం కాదు చాలాసార్లు చాలా పార్టీలు మారారు ఒకే పార్టీలో రెండు మూడు సార్లు కూడా మారినా పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి రామనారాయణ రెడ్డి గారినే తీసుకుంటే ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుండి కాంగ్రెస్ కాంగ్రెస్లో మంత్రి మళ్ళా తెలుగుదేశం తెలుగుదేశం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ సరే ఆయన అన్న సీనియారిటీ ప్రకారం ఆయనకే మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉండుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతనికంటూ కొన్ని ఛాయిస్లు ఉంటాయి కదా పార్టీ ముందు నుంచి నమ్ముకున్న వాళ్ళు లేట్ ఎంట్రీలో పాత ఎంట్రీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకుంటారు రామ్నారాయణ రెడ్డి గారికి ఇవ్వాలి ఆయన సీనియర్ మోస్ట్ అని అంటే ఎప్పుడు సీనియర్ మోస్ట్కి ఆయన ఇవ్వాలి కదా ఆయన అధికారంలో ఏ పార్టీకి వస్తుందో చూసుకుని ఆయన ముందరే జంపు చేస్తాడు కూడా అలా కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి అక్కడ అనుభవిస్తాడు ఇంకో పార్టీకి వెళ్ళి అక్కడ అనుభవిస్తాడు మరి అది అది ఒప్పుకుంటారు ఎవరైనా అది సమంజసమా ఇంకా కొత్త నీరు కొత్త వాళ్ళకి అవకాశాలు ఉండవా ఈ రకంగా చూ చూస్తే ఒక ఈయన పార్టీ క్రమశిష్ణ అంటే ఇప్పుడు సొంత పార్టీని సొంత పార్టీని ఇబ్బందులో పెట్టేది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినది పార్టీని విమర్శించినట్టు ఎందుకంటే పార్టీకి ప్రభుత్వానికి ప్రభుత్వ నిర్వహణకి పెద్ద డిఫరెన్స్ ఉండదు రూలింగ్ పార్టీ వ్యవహారం వరకు ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళే అధికారం కూడా అనుభవిస్తూ ఉంటారు అధికారాన్ని నిర్ణయిస్తూ ఉంటారు అధికార విధి విధానాలన్నీ చే చేస్తూ ఉంటారు కాబట్టి రామనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వ్యవహారం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పనితీరుని ఉద్దేశించిందే ఉంటుంది ఒకవైపు ఆయనమ్మో తొంభై తొమ్మిది శాతం మేము హామీలు అమలు చేశాము మేనిఫెస్టో అంతా అని ఆయన చెప్తుంటే ఈయనమ్మ అభివృద్ధి లేదు అది లేదని ఇది చెప్తున్నారు ఇందాక చెప్పినట్టు ఇటువంటి వ్యాఖ్యలు ఏ పార్టీలో ఉన్నవాళ్ళు చేసినా ఆ పార్టీలో సహించే అవకాశం ఉండదు కానీ ఇప్పుడు అందరూ సమర్థిస్తున్నారు ప్రతిపక్షాలు ఆయన ఆయన తప్పేమిటనే న్యాచురల్గా వాళ్ళు సమర్థిస్తారు ఎందుకంటే ఈయనే కాదు ఇటువంటి తరహా వ్యాఖ్యలు ఇంకా కొందరు చెయ్యొచ్చు రేపు పొద్దున్నే మరి మరికొందరు ముందుకు రావచ్చు అంతేందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శిస్తే ఆయనకు కూడా చర్యలు తీసుకున్నారు కదా ఆయన మీద ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు కూడా రూలింగ్ పార్టీ సంఘ సంఘ పక్కన పెట్టండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సో ఇటువంటిది అసమ్మతి అసంతృప్తులు వ్యవహారం అన్నీ కూడా వాళ్ళు కొన్ని రోజులు చూస్తారు ఏమిటి అసలు ఉద్దేశం ఏమిటని ఇక్కడ చూస్తుంటే ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ నుంచి ఆయన నుంచి పిలుపు వస్తుంది అక్కడికి రమ్మని మళ్ళీ జనసేన నుంచి పిలుపులు వస్తున్నాయి అంటే మీకు బీజేపీ అలాగూ కాసు కూర్చుంది బీజేపీ ఆయన నియోజకవర్గంలో ఎంత బలంగా ఉంది ఈయన వెళ్తే ఏమైనా అవుతుందా అది వేరే అది ఆయన నేర్చుకో ఆయన తేల్చుకోవాల్సిన వ్యవహారం కానీ ఏమిటంటే ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి ఈవెన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రాకి వెళ్తూ ఉంది సో ఎక్కడ అసంతృప్తి వాళ్ళు ఉన్నా అక్కడ ఆ పార్టీలో ఎమలలేము మళ్ళీ గెలవలేము అని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడానికి అది పార్టీలు నెంబర్ కూడా పెరిగింది అవకాశాలు పెరిగాయి అదొక కారణం సో ఇది ఒకటైతే అసలు ప్రజాస్వామ్య వ్యవహారం వాటిలో చూస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కానీ ఇంకొకటి కానీ ఒక పార్టీ అధ్యక్షుడికి పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తికి అపరిమితమైనటువంటి అధికారాలు ఆ పార్టీ అధికారంలో ఉంటే మరింతగా ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు పోస్టులు ఉన్నాయి వీళ్ళు గురించి రాజ్యాంగంలో అతి తక్కువగా మా ఉంటుంది ఎప్పుడైనా మాట్లాడేప్పుడు అత్యంత తక్కువగా ఎక్కువ పేర్లు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటి రెండు సందర్భాల తప్ప రాజ్యాంగం పుస్తకం అంతా వెతికినా వీళ్ళ పేర్లు కనబడవు కానీ వీళ్ళే పవర్ఫుల్ ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చే పవర్ఫుల్ అయిపోయారు వీళ్ళు అంటే ప్రధానమంత్రి వరకు బికాజ్ పార్లమెంట్ కదా మార్చాల్సింది రాజ్యాంగానికి సంబంధించిన వ్యవహారాలు శాసనసభ కాదు సో వీళ్ళు పార్టీ అధినేతగా ఉంటారు వీళ్ళే ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో ఏమిటి అలాగే వీళ్ళే పార్టీ యొక్క మేనిఫెస్టో తయారు చేస్తారు వీళ్ళే హామీలు గుప్పిస్తారు వీటిని అమలు చేయాలంటే మాకు అధికారం ఇమ్మంటారు ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు టికెట్లు ఇవ్వడం వల్ల వీళ్ళకి లాయల్టీ వీళ్ళు లాయల్టీ చూసుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే అన్ని వ్యవస్థల మీద వీళ్ళ పెత్తనం తాగుతుంది ఒక వ్యక్తి పెత్తనం తాగుతుంటుంది అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు అనుకున్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకున్నా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న వీళ్ళ మాటే అంటే వీళ్ళెవరనుకుంటే వాళ్ళు శాసనమండలి చైర్మను శాసనసభ చైర్మను వీళ్ళు ఏమనుకుంటే ఫలానా బిల్లు రావాలంటే బిల్లు వచ్చేయడం ఫలానా సవరణ రావాలంటే సవరణ వచ్చేయడం ఎందుకంటే మెజారిటీ ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత ఇంకెవరు దీనికి అపోజ్ కూడా చేయరు సో ఈ ఈ వ్యవహారం వల్ల పార్టీలో డిసెంట్ డిసెంట్ అంటే అసమ్మతి లేదా అసంతృప్తి ఇది వ్యక్తం చేసే ఆల్టర్నేటివ్గా అంటే ఒక ప్రత్యామ్నాయ విధానాలు అభిప్రాయం అనేది కూడా పార్టీలో ఉండాలి ఎప్పుడూ ఒక వ్యక్తి చెప్పిందే ఉంటే ఇంకెంత ప్రజాస్వామ్యాలు అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ అభిప్రాయాలు విలువ ఉండాలి ఉండాలి గతంలో మీకు యంగ్ అని ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖరు మన దగ్గర గవర్నర్గా పనిచేసిన కృష్ణకాంత్ కేఆర్ గణేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వీళ్ళందరూ అందులో ఉండేవారు వీళ్ళు కాంగ్రెస్లోనే ఉంటూనే ఒక ప్రెషర్ గ్రూప్గా తయారయ్యేవాళ్ళు ఏదైనా ఒక విధానాలు ఉదాహరణకి రాజభరణాలు రద్దు లేకపోతే బ్యాంకులు జాతీకరణ అలాంటిదైనా ఉంటే వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఏమిటి అనే దాని మీద ఒకవేళ వీళ్ళ అభిప్రాయం చెప్తారు తప్పు ఇలా చేసేయాలి అలా చేయాలి ఈ సవరణ తీసుకొస్తే బాగుంటుంది ఆ సవరణ తీసుకొస్తే బాగుండేది అటువంటిది అది లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు ఎప్పుడు ఒకటే వాయిస్సు ఒక వ్యక్తే చెప్పిందే నేను చెప్పిందే వేదం అదే పాటించండి అంటే మిగతా వాళ్ళు అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంత రాజ్యాంగంలో నైన్టీన్ వన్ ఏ చెప్పేది ఏమిటి భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఉండాలి కదా ప్రకటన చేసే హక్కు మాట్లాడే హక్కు కూడా ఉండాలి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రెండింటికి ఉంది సో అది లేకపోతే మీకు పార్టీలో మనుగడల ఇప్పుడు ఆయన ప్రభుత్వ పని అలాగే అటువంటి అభిప్రాయాలు చెప్పడానికి వేదిక కూడా ఉండాలి ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు అది అలా బహిరంగ ప్రక ప్రకటన చేయడం మూలంగా పార్టీ క్రమశిక్షణని కట్టుబాటుని లక్ష్మణ రేఖని ఉల్లంఘించడం అనుకుందాం అది వాళ్ళు భావించిన ప్రకారం కానీ పార్టీలో ఇలా జరుగుతోంది నా నియోజకవర్గంలో అని చెప్పడానికి ఎవరున్నారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు ఉండవు లేజిశ్లేచర్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఒకడే మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా మళ్ళీ ఇంకెక్కడ మాట్లాడతారు పార్టీ వేదికలు ఎక్కడ ఉన్నాయి పార్టీ వేదికలు మన జరిగిన ప్లీనరీ కూడా బహిరంగంగా జరిగింది ఎక్కడ వాళ్ళు చెప్తారంటే లెటర్స్ రాయాలా లెటర్స్ రాసి ఆయన ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఎక్కడ తాడేపల్లి సీఎం కార్యాలయంలో గొట్టలు గొట్టలుగా పడుంటాయి లేదు గతంలో ఆయన ఫాదర్ లాగా రాజశేఖర రెడ్డి గారిలాగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలుసుకునే ఆ సమయం ఒకటి ఇవ్వాలి వాళ్ళు ఫ్రీగా ఉండాలి రాజశేఖర రెడ్డి గారు వందల మందిని కలిసేవాడు రోజుకి వందల మందిని ఆయన సమీక్షలు జరిపేవాడు అధికారులతో మీటింగ్లు అయ్యేవి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునేవాడు అధికారి కార్యక్రమాలు చట్ట చక్క పెట్టేవాడు వెళ్ళేవాడు సంతకాలు పెట్టేవాడు ఎన్నో ఫైల్స్ మీద ఆ ఆరోగ్యశ్రీ అవన్నీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా సంతకాలు ఆయనే పెడితేనే డబ్బులు మంజూరు అయ్యేవి ఆయన పడుకునే వరకు పడ పడుకోవడానికి నిద్రపోవడానికి ముందు వరకు ఈ సంతకాలన్నీ పెట్టి పడుకునేవాడు ఆ రోజుకి ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే పాపం వాళ్ళకి అవి సరిగ్గా అందవేమో అని చెప్పి అప్పటికప్పుడు ఒక అధికారి ఉండేవాడు ఆయన అన్ని తీసుకెళ్ళి వెంటనే ఆ రాత్రిపోటే అందరికీ ఆదేశాలు ఇచ్చేవాడు దీనికి పర్మిషన్ వచ్చింది దానికి పర్మిషన్ వచ్చింది దీనికి ఎంత శాంక్షన్ అయింది దానికి అంత శాంక్షన్ అయింది అది ఇదని అలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అదే సమయంలో ఆయన రోజుల్లో పొద్దున పోటీ ఇంటి దగ్గర వందల మందిని కలిసేవాడు సాయంత్రం సచివాలయంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు కలవడానికి ఒక టైం ఉంది అందరినీ ఒక్కరిని కూడా నేను ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్ళింది లేదు వచ్చేసాను అనే ఫీలింగ్ ఒకళ్ళు ఉండేది కాదు అటువంటిది ఏది ఇవాళ మరి అది కూడా లేకపోతే ఎవరు చెప్పుకుంటారు ఇంక ఇలాగే ఏదో బయటపడాలి బయటపడితే లక్ష్మణ్ రేఖ ఉల్లంఘించినట్టు సో ఈ పరిస్థితిని కూడా మీరు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ప్రభుత్వం కానీ నడిపే పెద్దలు ఈ వ్యవహారం కూడా చూడాలి మీరు పార్టీలో ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానం ఏదైనా ఉంటుందా ఇక లేదు నోరెత్తిన ప్రతి వాడు తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడానికో జనసేనలోకి వెళ్ళిపోవడానికో బీఆర్ఎస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోవడానికే సిద్ధమై మాట్లాడుతున్నాడని అనుకుంటే అది మంచిది కాదు కదా పార్టీకి పార్టీ ప్రజాస్వామ్య పార్టీలు పొలిటికల్ పార్టీ అనుకుంటే డెమోక్రటిక్ వేగా ఫంక్షన్ చేయాలంటే ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన వ్యవహారం కూడా ఉంది